हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। खम्मम 200 स्क्वेयर यार्ड्स जीप्लस 3 डूप्लेक्स हाउस अच्छे सेल को वचिंदंडी। हाउस की लिफ्ट फेसिलिटी कूडा उंटुंदी। इप्पुडु डूप्लेक्स हाउस डीटेल्स प्राइस लोकेशन अंता कूडा वीडियोलो मीतो शेयर चेसुकुंटानु। ई डूप्लेक्स हाउस नी विथ फर्नीचर तो अच्छे सेल चेस्तुन्नारंडी। इदंता कूडा पार्किंग स्पेस अन्नमाट। इदि वच्चेसि लिफ्ट स्पेस अंडी, चूस्तुन्नारु कदा। ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అయ్యి 6 మంత్స్ అయితే అవుతుందండి, ఓన్లీ 6 మంత్స్ ఓల్డ్ అనమాట ఇది। ఈ ప్రాపర్టీ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి, అండ్ అలాగే ఎస్ఎఫ్టీ వచ్చేసి బిల్టప్ ఏరియా 6500 ఎస్ఎఫ్టీలో అయితే వచ్చింది। ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి। ఇదంతా కూడా ఫ్రంట్ బాల్కనీ స్పేస్ అండి, సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నారు కదా। ప్రాపర్టీ అయితే చాలా లగ్జరీ అయితే ఉంటుందండి। ఇది వచ్చేసి G+3 డూప్లెక్స్ హౌస్ అనమాట ఇది। ఇదంతా కూడా హాల్ స్పేసు విత్ ఫర్నిచర్ తో అయితే సేల్ చేస్తున్నారండి, చూస్తున్నారు కదా। ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా క్లాసీగా అయితే ఉంది। ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి। ఇదంతా కూడా డూప్లెక్స్ హౌస్ కి గ్రౌండ్ ఫ్లోర్ అండి। గ్రౌండ్ ఫ్లోర్ లో 1 బెడ్రూమ్ అయితే వచ్చింది। ఇది వచ్చేసి 1 బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ ఇది। బెడ్రూమ్ లో వార్డ్రోబ్స్ కూడా చూశారు కదండి। ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా స్పేస్, సైడ్కి కిచెన్ ఏరియా స్పేస్ వచ్చిందండి, అలాగే పూజ గది ఉందండి। డైనింగ్ ఏరియా స్పేస్కి, కిచెన్ ఏరియాకి మిడిల్లో పూజ గది అయితే ఇచ్చారు। ఇదంతా కూడా కిచెన్ ఏరియా స్పేస్ చూసారు కదండి, చాలా కబోర్డ్స్ అయితే వచ్చాయి, అండ్ అలాగే చిమ్నీ కూడా అవైలబుల్గా ఉందండి। విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారు। ఇదంతా కూడా వాష్ ఏరియా స్పేస్ అండి, చాలా స్పేషియస్ అయితే వచ్చింది వాష్ ఏరియా। సైడ్ వచ్చేసి బాల్కనీ స్పేస్ వచ్చింది। నెక్స్ట్ ఇప్పుడు డూప్లెక్స్ హౌస్కి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము। చూసారు కదండి, ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా క్లాసీగా అయితే ఉంది, రిచ్ లుక్ అయితే వస్తుందండి। ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ చూసారు కదా, ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్। బెడ్రూమ్లో చూస్తున్నారు కదా వార్డ్రోబ్స్ అన్నీ, అండ్ అలాగే ఏసీ కూడా అవైలబుల్గా ఉంది, విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారండి। ఇది వచ్చేసి నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అనమాట, ఈ బెడ్రూమ్ కూడా వార్డ్రోబ్స్ చూడండి, కలర్ కాంబినేషన్స్ అంతా కూడా। ఈ హౌస్కి డైమెన్షన్స్ వచ్చేసి 36x59 డైమెన్షన్స్లో అయితే ఉంటుందండి, అండ్ అలాగే హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంది। ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ అండి। సీలింగ్ వర్క్ అంతా చూసారు కదా। ఇది వచ్చేసి G+3 డూప్లెక్స్ హౌస్ అండి, డూప్లెక్స్ హౌస్ అయితే చాలా లగ్జరీ అయితే ఉంది। ఇక్కడ కూడా ఏసీ కూడా అవైలబుల్గా ఉందండి, విత్ ఫర్నిచర్ సోఫాస్ చూస్తున్నారు కదా, విత్ ఫర్నిచర్తో అయితే సేల్ చేస్తున్నారు। ఇది వచ్చేసి వాష్ ఏరియా స్పేస్, ఇక్కడ కూడా ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు। ఇది సైడ్కి బాల్కనీ స్పేస్ అండి। ఈ ప్రాపర్టీకి ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి। ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి మధురా నగర్ ఖమ్మం అండి। ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అండి, నెక్స్ట్ ఈ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK పోర్షన్ అయితే ఉంటుంది। ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ లెక్క అయితే ఉంటుందండి, ఇదంతా కూడా 1 BHK పోర్షన్ అనమాట। 1 BHK పోర్షన్ కానీ చాలా స్పేషియస్ అయితే వచ్చిందండి। ఇదంతా వాష్ ఏరియా స్పేస్, అండ్ అలాగే ఓపెన్ కిచెన్ వచ్చింది సైడ్కి। ఇది వచ్చేసి బెడ్రూమ్ ఏరియా అండి, వార్డ్రోబ్స్ కూడా చూస్తున్నారు కదండి, కలర్ కాంబినేషన్స్, అండ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా అటాచ్ చేసి అయితే ఉంది। ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట, అటాచ్డ్ వాష్రూమ్ ఇది। ఇది వచ్చేసి 1 BHK పోర్షన్ అండి, ఈ పోర్షన్ వచ్చేసి మనకి పెంట్ హౌస్లో అయితే ఉంటుంది। ఇదంతా కూడా ఇంకా ఓపెన్ ప్లేసేనండి, ఇదంతా కూడా ఫ్రంట్ బాల్కనీ స్పేస్ వస్తుంది, సైడ్ బాల్కనీ అదంతా కూడా। నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాము। ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, ప్రైస్ డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి, చెక్ చేయండి। ఇంకా మీ ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి। థ్యాంక్ యూ।